పగలు సాక్షిగా పొద్దునే రేపన్న పూలు గట్లు దొరక నీ కన్నర్లు సభ్య దొరక నీ సంపెంగ వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నేటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భారతి గంగా తొమ్మిది అస్తాల దమకటి గంగా కౌస్తంగా రణగంగా రక్త గంగా నానకొండలో ఉండే నునుపుల గంగా తేనెకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకొండలో ఉండేటి పాతాల గంగా సొప్పబిళ్ళలో తెప్పల గంగా గంగ నూలేందే గడియాగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావలేదు మా తల్లి పార్వతీదేవి పకల పార్వతి పికల మాడదర జడల జాలాది గంగా రామ రామాన రామ రామాన కాలుని గంగా మాయ నాచిన వీరభద్ర కుమస్దేవి దోలూరి లాచూరి మొత్తం పల్లవి మంగళాలయ సకం పాటవేది శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావలేదు మా తల్లి పార్వతీ పకల పార్వతి పికల మాండగర్ జడల జాలది గంగా శంకరమరావు తాలోన గజలు గౌడదర్శనాలు కలియ పరీక్షలు మూకాన భూత చంద్రం దాల్చుకున్న శ్రీ చిత్రకన్న దాల్చుకున్న పద్నాలుగు అస్తాలు ధరించిన మాంకాలి చిన్న వీరభద్ర కమర్దేవి దూలూరు లాచూరు మతం పల్లివిధి మంగనాలయ సుఖం పేటవిధి భూమి కన్నా ముందు పుట్టిన బుధరుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేవుల వాడే సుఖం పేటవిధి చదువుశాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మిఠల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నా లోపలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టిన నా బూలక సుందరి కరవిచ్చిన కైలాసవతి పంబలను పంబాల జోడు నా బయలవనేది బయల కట్ట నా సాకలం సద్ర సబ్బండ నా బ్యాగంటిది లద్గంప నా వడ్లవనేది బర్షన కమ్మరింటిది కొలిమినే బొంగరాన సరసమైన వాటాన బాలన బొంగరాన బొంగరం దాని బొడ్డుగంట నా మాదగింటి కూటానా పెద్దలనంటి పెద్దమనంటి దండమారమ్మనంటి పల్లలమ్మనంటి ఇడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఏ నెలకు ఒకరు పంపు నల్లభోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టమైతున్నంటే నా చిన్ని తమ్ముడు పీనుగులమ్మలన్న చరణము ఏడుగు రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి అమ్మా నీ జాతర ఘనంగా చెప్పుకొని మేమంతా ఆనందప్రతులమైదామని మేమనుకుంటుంటే ఈ కరోనా వచ్చి మా ఉత్సాహం మీద నీరు గార్చేసింది. నీకు ఈ ఉత్సాహం వల్ల ఏ విధంగా ఆనందం లేదు మేము గమనిస్తూనే ఉన్నాము. మరి నువ్వు రాబోయే రోజుల్లో ఈ కరోనా వ్యాధిని ఎలా అరికట్టనున్నావో అది ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ఈ కరోనా వ్యాధి వ్యాపించి ఉన్నది.
ఈ కరోనా వ్యాధిని నువ్వు ఎలా కట్టడి చేస్తావు, నువ్వు ఎలా దాన్ని అదుపు అదుపులో పెడతావు, మా ప్రజల్ని ఎలా సుఖ సంతోషాలతో పెడతావో ఒకసారి నీకు తెలియజేయాలి. ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించక తప్పదిరా, మీరు చేసుకున్నదే కదా. కట్టడి చేసేదాన్ని నేనున్నాను కాని అంతకు మించి మీరు చేసుకుంటున్నారు. మీరు కానీ అమ్మా, నువ్వు అడిగే ప్రశ్న సరిగా లేదురా. జగన్మాతవి ఎక్కడి నుంచే వచ్చినటువంటి వ్యాధిని నువ్వు అరికడతావని మా భావన తల్లి. ఇక్కడ 1820లో 1920లో ఈ సంవత్సరం 2020లో బయట దేశం నుంచి వచ్చింది తల్లి ఈ వ్యాధి. భక్తులందరూ తలదిల్లిపోతున్నారు, మీ సేవ చేసే వాళ్ళందరూ అనాథలైపోతున్నారు. ఇటువంటి ఈ సమయంలో మీ యొక్క పూజ చేయడం కూడా విశేషమైనదని మా పెద్దలందరూ మంత్రివర్యులు పెద్దలు నగర ప్రజలు ఈ నిన్ను తీసుకొచ్చి సేవ చేసినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా నిన్నకు తెల్లవారుజామున 4 గంటల నుంచి నీకు పూజలు చేశాను తల్లి. జనాన్ని రక్షించుకోండి, అందరినీ కాపాడు తల్లి. నీ యొక్క శక్తిని చూపించమ్మా, నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయి గట్టిగా. నాకు సంతోషం లేదురా బాలక, నా పూజలు ఎటువంటి సంతోషం అనేది లేదు. నా ప్రజలు చేసుకున్నందుకు నేను ఎంతో దుఃఖిస్తున్నాను. అమ్మా, నీ నీ ప్రజలు చేసిన దానికి కానీ నా ప్రజలందరినీ నేను కాపాడడానికి తప్పనిసరిగా నేను పోరాడే బాధ్యున్నాను. నా ప్రజలందరినీ నేను తప్పనిసరిగా కాపాడతానేనా. మీరు మాత్రం రాబోయే రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ముందుగానే నేను హెచ్చరిస్తున్నా, నేను మీకు రాబోయే రోజులు సంతోషానియో కానీ మీకు మాత్రం కష్టాలతో ఉన్నారు కానీ ఆ కష్టాలను కడ తీర్పేదానికి నేనున్నాను కానీ మీరు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రా బాలక. రాబోయే రోజులలో తప్పనిసరిగా మీరు కూడా అనుభవించాల్సి వస్తుందిరా. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు చెక్కింది చాలా సంతోషం సరి. నిన్నటి కొద్ది నుంచి నీకు చేసినటువంటి పూజల్లో మా లోటుపాట్లు తెలియజేయాలి. నేను ఏం పూజలు చేసుకుంటే నీ అనుగ్రహం కలిగి మేమందరం ఉత్తరోత్తర ఈ కరోనా వ్యాధి నుండి బయటపడి మళ్ళీ వచ్చేసినప్పుడు నీకు ఆనందదాయకంగా పూజలు చేస్తామో తెలియజేయాలి తల్లి. మీరందరూ భక్తి భావంతో నన్ను ప్రతి ఒక్కరూ నన్ను కలిసి 5 వారాలు సాకలు పోసి నాకు యజ్ఞహోమాలు జరిపించండి. కామంతో కోపతాపాలతోటి కాదు, నాకు భక్తి భావంతో నన్ను కొలిసినట్టయితే మీరు తప్పనిసరిగా నేను కాపాడేదాన్ని, తప్పనిసరిగా కాపాడతా. అయితే తల్లి, ముఖ్యమంత్రి వర్యులు, స్థానిక మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు వీళ్ళందరూ కలిసి కాళేశ్వరంలో భగీరథ ప్రయత్నంతో తెలంగాణ ప్రజలందరూ సస్యశ్యామలంగా కాడికొంటలతో వర్ధిల్లాలి అనేటువంటి చక్కటి ఉద్దేశంతో ఆనకట్టలు వేసి పూర్తి నీటిని సద్వినియోగపరిచే విధానంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి నీ సహకారం కావాలి. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లేట్టుగా నువ్వు ఆశీర్వదించాలి. దీనికి నీ ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా గంగాదేవికి మట్టుకు యజ్ఞహోమాలు జరిపించినట్టయితే సంతోషిస్తుంది
మీరు కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. ఈ చక్కటి మాట చెక్కేవ తల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశావు. ఉత్తరోత్తర నువ్వు ఒక మంచి మాట చెక్కి అందరినీ ఆశీర్వదించి అందరికీ ఒక చక్కటి గళాన్ని చేకూర్చి వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను తల్లి. తప్పనిసరియా, ఐదు వారాలు నాకు తప్పనిసరి సాకబెట్టండి. నాకు నా వారం రోజు నాకు పప్పు బెల్లం పలహారాలతోటే కాదు, గడప గడప నుంచి నాకు తప్పనిసరిగా రావాలా. ఈ మహమ్మారి నేను తప్పకుండా తొలగిస్తాను.